बैठक मी अंदर की बाय 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 वीडि कस्तमा ऊर पटक तिगड़मे पनी जशवंत इंका विशेष स्टडीस इंक जॉब ट्रायल्स कॉलेज नी दर विशेष चला चपाली अला लॉन मालाकदरा रे जशवंत चूस्ता वेलनरा इपड़े वो मम्मी जश्वंत मौनिक जंट चूडा की चला बहुत कदा अवनम्मा वालिदर की पेल्लैया मेड फर् ईच अदरला उंटारु वालिदर की पेल्ली चेद्दामनी वाळ्ळ चिन्नप्पटि नुंचि अनुकुंटुंदे कदा एप्पुडो चिन्नप्पुडु अनुकुन्न मातलु अन्निसार्लु निजं कावु कदा अदे अप्पुडु मनं सरदा कोसं अला अनुकुन्नामु इप्पुडु पिल्लल अभिप्रायालु कूडा मुख्यं कदा मन माट पिल का मा वरकू ना माट मा जश्वंत एप्पुडू कादंडो मा मौनिक अंते ई रोजुल्लो अम्मायिलु फास्ट गा कनिपिस्तुन्ना तल्लि तंड्रुलकु एप्पुडू वाल्यू इस्तारु मा अम्मायि कूडा मा माट कादंडो करेक्ट गा चेप्पावरा मन पिल्ललु मन माट कादनि एदि चेयरु अंदुके मन माटे वाळ्ळ माट इला मनं डिसैड अयिपोते एला वाळ्ळ मनसु कूडा ओकसारि तेलुसुकुंटे मंचिदि कदा ఇంకా వాళ్ళని అడిగేదే ఉంది అటు చూడండి వాళ్ళ ఎంత సరదాగా ఉన్నారో ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి ఏమో ఈ పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఈ విషయమై ఇంకోసారి అందరం కూర్చొని మాట్లాడదాం అంతవరకు ఈ టాపిక్ ఆపితే మంచిదన్న ఉద్దేశం అలాగే మీ ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడుకుందాం మీ భయం నాకు అర్థమైందిలేండి ఇప్పుడే పెళ్లి ఖాయం చేసుకుంటే నేను పెళ్లి కొడుకు తల్లిగా అత్తగారిగా ఇప్పటి నుంచే హోదా వెలగబెడతానని భయం అనుకుంటా కదా వదిన గారు మీ గారంటి భయాలేమా కలిజెల్లమ్మా మౌనిక మా కొడులే కాదు కూతురు అనుకోండి అసలు విజయ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి విషయాలు ఒక మంచి ముహూర్తం చూసుకుని మీ తరపున పెద్దలు మా తరపున పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే మంచిదని చెల్లమ్మ చెప్పింది కరెక్టే इपड़ेद सरदा अंत पेकू अभी एलागो चेस्ता आईना जश्वंत की मंची उद्योग तरवातेद करेक्टम्मा मौनिक चूड पूर्त मे बेरता अय्यो अतारा भोजे वे गंट रेडी हास्पिटल अर्जेंट केस మే మళ్ళీ వస్తానులేమ్మా అప్పుడు మా కావాల్సినవని అడిగి మరీ వడ్డించుకొని తింటాం సరేనా చెల్లెమ్మ హాస్పిటల్ సీరియస్ కేస్ ఏదో ఉందని చెప్పింది కదా ఇంకేం మాట్లాడతాం వెళ్దామండి ఆ సరే వస్తానరా మీ బెడ్ దాకా వస్తాం ఇంకొక జోక్ చెప్పు జశ్వంత్ ఈ మధ్య ఒక సర్వేలో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారని తెలిసింది నిజమా అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు ఏం చెప్పమంటావమ్మా దాన్ని అడిగేదేంటండి మనకు నచ్చి పెళ్లి చేసుకోమంటే అదే చేసుకుంటుంది చూడు పద్మ
సహజంగా మగాళ్ళు రోడ్డు మీద గొడవ చేస్తుంటారు. అంత మాత్రాన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయంటావా చెప్పు. పైగా అబ్బాయికి కార్పొరేట్ గారి అబ్బాయి మంచి ఫ్రెండ్, ఫ్యూచర్లో ఏమైనా కష్టాలు వస్తే అండగా కూడా ఉంటాడు. అవును, ఈ అబ్బాయి గురించి మన కార్పొరేటర్ గారి అబ్బాయి గోపికృష్ణ కూడా ఫోన్ చేసి చెప్పాడు కదండి, ఆ విషయం కూడా చెప్పండి. అందుకోసం నన్ను పెళ్లి చేసుకోమంటారా? చాచా అలాని కాదమ్మా, కూతురు బాగుండాలని మాకు మాత్రం ఉండదా చెప్పు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పద్మజ రాస్పందన, పెళ్లి చూపులు ఆగిన తర్వాత నువ్వు కనిపించలేదు కదా, చూసెళ్దామని వచ్చాను. మనసేం బాగోలేక బయటికి రాలేదు. పెళ్లి చూపులు చెడిపోయినంత మాత్రాన డల్లైపోవాలా? పెళ్ళేం చెడిపోలేదు, మా అమ్మాయి పెళ్ళి ఆ అబ్బాయి సరత్తోనే జరుగుతుంది. నువ్వు ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చి ఉండకపోతే ఈ పాటికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడే మా అమ్మాయి శరత్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, నువ్వు మళ్ళీ దాన్ని మనసు చెడగొట్టుకో. మీరు చెప్పింది నిజమేనండి, ఈ అమ్మాయి అంత సమర్థురాలి. ఏంటి మమ్మీ, ఇంటికొచ్చిన మనిషిని మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. స్పందన, స్పందన, ఆగు స్పందన. మా అమ్మా నాన్న అన్న మాటలకు వాళ్ల తరఫున నేను సారీ చెప్తున్నాను. నాకు సారీ ఎందుకే, పెళ్ళిడికొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ప్రతి తల్లిదండ్రికి అలానే ఉంటుంది. అయినా నిన్ను మా వాళ్ళు అలా అనడం తప్పే. ఇంట్లో మరింత గొడవ పెంచడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయాను. అది సరే, ఇంకా గొడవదులే. నువ్వు మన పెళ్లి చూపులకొచ్చిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నావా? మా అమ్మా నాన్న బలవంతం మీద తల ఉంచక తప్పటం లేదు. నువ్వు రెండు రోజులుగా టీవీ చూడలేదా? లేదు, ఈ పెళ్ళొద్దన్న తర్వాత మా ఇంట్లో టీవీయే పెట్టలేదు, ఎవరు బయటికి కూడా వెళ్ళడం లేదు. ఏ టీవీలో ఏమొచ్చింది? ఏం లేదు, వదిలే. లేదు, ఏదో జరిగింది చెప్పవే. ఇటువంటి విషయం ఇప్పుడు నీ దగ్గర దాచిన తర్వాతేనే తెలుస్తుంది, అందుకే చెప్తున్నాను. ఇడియట్, ఇంత పని చేశాడా? ఇప్పుడు నేనొచ్చి నీకు మళ్లీ అతని మీద కోపం వచ్చేలా చేశానని మీ అమ్మా నాన్న నన్ను తిట్టుకుంటారేమో. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నువ్వు బావుంటే చాలు. పెళ్లి చేసుకునే విషయంలో పెద్దవాళ్ల మాటలకు విలువివ్వాలి, కానీ మన జీవితం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మా అమ్మా నాన్న అతనికి డబ్బుంది, నన్ను బాగా సుఖపెడతాడనుకుంటున్నారు. మనిషి సుఖంగా బతకటానికి డబ్బే అవసరమైనా డబ్బున్న వారందరూ సుఖంగా ఉన్నారనుకోవటం పొరపాటు. నేను చెప్పేది నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ మొన్న వచ్చిన శరత్ను పెళ్లి చేసుకునే ముందు ఇంకోసారి గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. మనం తల్లిదండ్రుల దగ్గర ఉండేది 20 సంవత్సరాలైతే భర్త దగ్గర గడపాల్సింది 60 సంవత్సరాలు. పెళ్లి జీవితం ఏమాత్రం తేడా వచ్చినా ఇక బ్రతికినంతకాలం బాధపడుతూనే బతకాలి. నువ్వు నాలా కాదు, మంచి తల్లిదండ్రులు, ఆస్తి హోదా అన్నీ ఉన్నాయి. అందుకే కంగారు పడకుండా నీకన్ని విధాలా నచ్చినవాడనిపిస్తేనే పెళ్లి చేసుకో. అంతేకాని తల్లిదండ్రుల కోసం శరత్లాంటి వాణ్ణి పెళ్లి చేసుకోటానికి సిద్ధపడవని నా ఒపీనియన్. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం.
అలాగే నేనన్నా నీకు చాలా ఇష్టం. ఇష్టం ఉన్న చోట ఎదుటి వాళ్ళు బాధపడినా నిజం చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపించి చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం పద్మజ. ఏ ఇంకా మీ మాటలు అవలేదా? వస్తాను పద్మజ. స్పందన జశ్వంత్ వాళ్ళ ఇంట్లో కాసేపైనా ఉన్నీకుండా ఏదో పెద్ద పనున్నట్టు తీసుకొచ్చేశారు. నాకు తలనొప్పిగా ఉంది. డాక్టర్స్ కూడా తలనొప్పి వస్తుందా? డాక్టర్లు కూడా మనుషులే. మీ మమ్మీ తలనొప్పికి వేరే కారణం ఉందిలే అమ్మా. అవునా? ఏంటి మమ్మీ? అబ్బా కాసేపు నన్ను విసిగించకండి. విజయ, శ్రీకర్ ఇంట్లో నీ ప్రవర్తన అసలేం బాగోలేదు. ఎందుకో? జస్వంత్కి మౌనికకి పెళ్ళన్నప్పుడల్లా నువ్వు మొహం అయిష్టంగా పెట్టావు, అది నేను గమనించాను. ఇష్టం లేనప్పుడు మరెలా పెట్టమంటారు? అంటే మౌనికను జస్వంత్కిచ్చి పెళ్లి చేయడం నీకిష్టం లేదా? పోనీలేండి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. నువ్వేం మాట్లాడతావు? నీకు అర్థమవుతోందా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పటి నుంచి అనుకుంటాం, మర్చిపోయావా? చిన్నప్పుడు మాట వరుసకు సరదాగా అనుకోవటం వేరు, నిజంగా పెళ్లి చేయటం వేరు. నీ ఉద్దేశం ఏంటో సూటిగా చెప్పు. మన మౌనికను జస్వంత్కిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకు? జస్వంత్ శ్రీకర్ అక్షయ్లకు పుట్టిన కొడుకు కాదు గనక. అవును, జస్వంత్ ఎవరికో పుట్టిన బిడ్డ. అలాంటి వాడిని అల్లుడుగా చేసుకోవటం నాకిష్టం లేదు. ఇంకా చెప్పాలంటే జస్వంత్ తల్లి ఒక ప్రాస్టిట్యూట్. విజయ, అసలు నువ్వేం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? ఎంతో చదువుకున్న నీలో ఉన్న సంస్కారం ఇదేనా? జస్వంత్ పుట్టిన గంటలోపే అక్షయ్ దగ్గరికి చేరాడు. శ్రీకర్ అక్షయ్ల పెంపకంలో బాగా చదువుకుని బుద్ధిమంతుల్లా పెరిగాడు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని మంచి జాబ్లో స్థిరపడబోతున్నాడు తెలుసా? అయినా మనం చూడాల్సింది మనిషి పుట్టుక గురించి కాదు, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు అని. పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్లను మనం ఎంతమంది చూడలేదు? అలాంటి వాళ్ళకి మన మౌనిక నుంచి పెళ్లి చేయగలమా చెప్పు. మనిషి పుట్టుక మన చేతుల్లో లేదు, ఆ దేవుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. మన పురాణాలు చూసుకున్నా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ల జన్మరహస్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళు చరిత్రహీనులు కాలేదు కదా. ఇది నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా జస్వంత్ కంటే మంచివాణ్ణి మన మౌనికకి తెచ్చి పెళ్లి చేయలేం. పైగా మన మౌనిక్కి జస్వంత్ అంటే ఇష్టం కూడా, అలాగే జస్వంత్ కూడా. మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ అయినా కూడా జస్వంత్ విషయంలో నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. ఎప్పటి నుంచో నీ మనసులో జస్వంత్ మీద ఒక చెడు అభిప్రాయం నాటుకుపోయింది. అది అంత త్వరగా పోకపోవచ్చు. కాసేపు ఒంటరిగా కూర్చుని నిజ నిజాల గురించి ఆలోచించు. నువ్వు జస్వంత్ విషయంలో ఎంత తప్పుడు ఒపీనియన్లో ఉన్నావో నీకే అర్థమవుతుంది. నేను ఇలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను మమ్మీ. అమ్మా మౌనిక, జస్వంత్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? దేని గురించి అడుగుతున్నారు డాడీ? అబే ఏం లేదు, అతని గురించి ఒక ఫ్రెండ్గా నీకు తెలిసి చెప్పు. చాలా బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, పద్ధతులు తెలిసిన మనిషి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో జస్వంత్ లాంటి కుర్రాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా నువ్వు ఇంకెళ్ళమ్మా. సరే బ.
బై నాని. బై. మౌనిక చెప్పింది విన్నావుగా, నువ్వు ఎవరిని అడిగినా జస్వంత్ గురించి ఇదే చెప్తారు. బాగా ఆలోచించుకో. యాండి, ఇంకా వినీల్ కోసం ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తారు? మీ ఇద్దరు వచ్చి భోంచేయండి. వీడికి ఈ మధ్య బయట తిరుగులు చాలా ఎక్కువైనాయి. రాణి, బాగా బుద్ధి చెప్తాను. ఫ్రెండ్స్తో ఏదో గ్రూప్ స్టడీస్ ఉందని చెప్పాడు డాడీ. అలాంటిది ఏమీ లేదు, నువ్వు వాడిని వెనకేసుకురాకు. ఏ పబ్బుగా పోయి ఉంటాడు. ఎందుకు లేట్ అయిందో వాడొచ్చాక చెప్తాడు కదా. ముందు మీరొచ్చి భోంచేయండి. కాసేపు వెయిట్ చేద్దాం మమ్మీ. అవునరా, వాడొచ్చాక బాగా తిట్టి అప్పుడు కానీ భోంచేయను. వాడిలా తయారవ్వడానికి మొదటి నుండి మీరు చేసిన గారమే. ఇప్పుడు వాణ్ణి తిట్టేం లాభం? ఇలా తయారయ్యాడంటున్నావు, వాడేం చెడిపోలేదు కదా. అయితే భోంచేద్దాం రండి. ఇప్పటికే రాత్రి 11 అయింది. ఒరే, వాడెక్కడున్నాడు? వాడు సెలకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే డాడీ. డాడీ స్విచ్ ఆఫ్ వస్తుంది డాడీ. అలాగా, సరే పదండి, మనం భోంచేద్దాం. వినీల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నారు? ఏం కాదులే, వాడు ఇప్పటి వరకు ఇంటికి రాకుండా సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. పైగా ఎప్పుడు వస్తారో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఈ రాత్రికి వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏం చేస్తారు? మెయిన్ డోర్ లాక్ చేసి మనం భోజనం చేసి పడుకుందాం. వాడు అర్ధరాత్రి వచ్చి ఎన్సీఎఫ్ కాలింగ్ బెల్ నొక్కినా ఎవరు తలుపు తీయద్దు. పాపం అండి, రాత్రంతా వాడు బయట ఎక్కడుంటాడు? ఒకరోజు అలా చేస్తే గానీ వాడికి బుద్ధి రాదు. ఇంటలో ఒకరినొకరు చూసుకుంటున్నారు, రండి భోంచేద్దాం. మీరు కూర్చోండి. సరే, ఇంకా పడుకుందాం పదండి. అది కాదండి. ఎవరేం మాట్లాడదు, నేను చెప్పింది చేయండి. పదండి. సరే పదండి. రే, నీకేంటి సపరేట్గా చెప్పాలా? వెళ్ళి పడుకో. వెళ్తున్నాను డాడీ.
పర్వాలేదు, మనం వస్తామని డోర్ లాక్ చేయకుండా ఓపెన్ చేసి ఉంచారు. అసలు నేను ఇప్పుడు అర్జెంటుగా వచ్చిన విషయం ఏమిటంటే అది చెప్పమంటారా? అది చెప్పడానికే వచ్చి ఆలోచిస్తావేంటి పిని? ఏంటో చెప్పు.